నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ముందంజలోనే కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్కడి నుంచి మహేందర్ ఉన్నారు, ఆయన అందిస్తారు. నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలకు దానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 236 వార్డుల దానికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులలో 3 వార్డులలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్లు మన సమాచారం వస్తుంది. అదేవిధంగా అంటే ఆర్మూర్లో కూడా మొత్తం 36 వార్డులలో కూడా ఆర్మూర్లో కూడా 4 వార్డులలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇటు భీమగల్లో కూడా చూసుకుంటే భీమగల్లో కూడా 12 వార్డులు ఉంటే ఇందులో ఒకటి ఏకగ్రీవం అవ్వడం జరిగింది. 11 వార్డులలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కౌంటింగ్ దగ్గర సంబంధించి మాత్రం కౌంటింగ్ కేంద్రంలో కూడా పార్టీ దానికి సంబంధించి అభ్యర్థులతో పాటుగా ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. హాల్ నెంబరు 3 నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి 60 డివిజన్ల దానికి సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ డివిజన్ల వారుగా ఓటర్లు సంఖ్య ఎక్కువ ఉండడంతో కూడా ఇక్కడ కొంత కౌంటింగ్కి దానికి సంబంధించి సమయం ఎక్కువ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 మున్సిపాలిటీలో మాత్రం చూస్తే మాత్రం కామారెడ్డి, మరో మున్సిపాలిటీ కామారెడ్డిలో చూసుకుంటే అక్కడ కూడా 3 వార్డులలో టీఆర్ఎస్ ఆధిక్యాలు ఉంటే 2 వార్డులలో కూడా కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. బోధన్ మున్సిపాలిటీ విషయానికి వస్తే మాత్రం బోధన్ మున్సిపాలిటీలో కూడా మొత్తం 38 వార్డులకు విషయాన్ని కౌంటింగ్ జరుగుతుంది. అక్కడ 38 వార్డులలో కూడా 3 వార్డులలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎంఐఎం 2 వార్డులలో, అదేవిధంగా కాంగ్రెస్ 2 వార్డులలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 6 మున్సిపాలిటీలు కార్పొరేషన్తో పాటు మాత్రం 6 మున్సిపాలిటీల దానికి సంబంధించి మాత్రం కొంత వార్డుల సంఖ్య తక్కువగా ఉండడం, ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ కొంత కౌంటింగ్ అనేది శరవేగంగానే జరుగుతున్న మాత్రం కార్పొరేషన్తో మాత్రం కొంత నెమ్మదిగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల టెన్షన్ అంతకంతకు పెరుగుతుందని చెప్పాలి. ఎల్లారెడ్డి కామారెడ్డి విషయంలో ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కామారెడ్డి దానికి సంబంధించి అక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 49 వార్డుల దానికి సంబంధించి అభ్యర్థులతో పాటుగా ఇటు ఎల్లారెడ్డి సంబంధించి 12 వార్డుల దానికి సంబంధించి అభ్యర్థులను ఇప్పటికే క్యాంపుకు తరలించినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపాలిటీ దానికి సంబంధించి కూడా 36 వార్డుల దానికి సంబంధించి కూడా అభ్యర్థులను కూడా క్యాంపుకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అటు భీమగల్లో కూడా అదే పరిస్థితి ఉందని చెప్పాలి. కొన్ని మున్సిపాలిటీలలో క్లియర్ కట్ అంటే అవకాశాలు ఉన్న మున్సిపాలిటీ దానికి సంబంధించి క్యాంపు రాజకీయాలు ఎటు లేకపోగా టఫ్ ఉన్న మున్సిపాలిటీలో మాత్రం క్యాంపు రాజకీయాలు తెరలేపోయాయని చెప్పాలి. నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కూడా 60 డివిజన్ల పోటాపోటీగా కొనసాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ దానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 60 డివిజన్ల దానికి సంబంధించి అభ్యర్థులను కూడా క్యాంపుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా సమస్యాత్మకమైన కేంద్రాలు కావడంతో కూడా ఇక్కడ కొద్ది పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ బోధన్ కామారెడ్డి ఈ 3 చోట్ల మాత్రం భారీగా పోలీసులు మోహరించారు. దాదాపుగా 1500 మంది పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరిని కౌంటింగ్ దానికి సంబంధించి పరిసర ప్రాంతాలకు అనుమతించలేదు. కేవలం కంటెస్టెడ్ క్యాండిడేట్లు వారికి సంబంధించిన ఏజెంట్లను మాత్రమే అలౌడ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం కౌంటింగ్ హాల్ లోపల కూడా చూడవచ్చు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్తో పాటుగా వారికి సంబంధించిన ఏజెంట్లే అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందని చెప్పాలి. మొదటిగా మాత్రం పూర్తి స్థాయి ఫలితాలు చూసుకుంటే ఎల్లారెడ్డి, భీమగల్, అదేవిధంగా భీమగల్ ఈ 2 మున్సిపాలిటీ దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయి ఫలితాలు 12 లోపు వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు 6 అదేవిధంగా బోధన్ తో పాటుగా బాన్సువాడ కూడా ఇది 12 లోపు కూడా వీటికి సంబంధించిన మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయి ఫలితాలు 12 లోపు వెల్లడే అవకాశాలు కనిపిస్తాయి. నిజామాబాద్ కార్పొరేషన్ మాత్రం కొంత ఆలస్యం అవకాశాలు కనిపిస్తున్నాయి. అది 1 గంట నుంచి 2 గంటల లోపు అక్కడ పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓటర్ల సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో డివిజన్ల వారు ఇక్కడ కొంత సమయం ఆలస్యం అవుతుంది. మిగతా దానికి సంబంధించి ఇప్పటివరకు మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్తో పాటుగా 6 మున్సిపాలిటీలు చూస్తే 3 మున్సిపాలిటీల్లో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది పరిస్థితి కనబడుతుంది. మిగతా చోట్ల కూడా టీఆర్ఎస్ఏ ఆధిక్యం ఉంది. ఒక నిజామాబాద్ కార్పొరేషన్ ఎల్లారెడ్డిలో మాత్రం కొంత టఫ్ పొజిషన్ ఉంది. అటు కామారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాత్రం పోటాపోటీ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నిజామాబాద్ కార్పొరేషన్తో పాటుగా 6 మున్సిపాలిటీ దానికి సంబంధించి రిజల్ట్స్ అప్డేట్. ఓటు స్టూడియో.